రైట్ ఏదైతే నిన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఏఎన్ఎంలు చేశారో ఏఎన్ఎం ముట్టడి అక్రమ అరెస్టులు నిరసనగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏఎన్ఎంలు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఉన్నాం కార్యాలయం దగ్గర కూడా ఏఎన్ఎంలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు పట్టారు ప్రస్తుతం మన దగ్గర కొందరు ఏఎన్ఎంలు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది ఎందుకు నిరసన జరుగుతుంది ఏం లేదు సార్ ఇక్కడ మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము అందరిని కాంటాక్ట్ ఏఎన్ఎంస ఉన్నాము అందులో సెకండ్ ఉన్నాము ఈజీ ఏన్ఎం ఉన్నాము ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఒకటే థీమ్ ఏంటంటే మమ్మల్ని ప్రతి ఒక్కరిని రెగ్యులరైజేషన్ చేయాలి మేము ప్రతి పనిని చేస్తున్నాము అందరు ప్రతి ఒక్కరు కనిపిస్తున్నారు కానీ మా వైద్యాది డిపార్ట్మెంట్ మాత్రం కనిపించట్లేదు దయచేసి మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయండి మేము నోటిఫికేషన్ బట్టి ఇప్పుడు రాయాలంటే కూడా మాకు అందరం ఇరవై సంవత్సరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు అంత ఓపిక లేవు ఇప్పుడు మేము చదవాలన్నా మాకు అంత కెపాసిటీ లేదు తప్పనిసరిగా మమ్మల్ని అందరూ రెగ్యులరైజ్ చేసి మిగతా ఎవరికన్నా వేసుకోండి మేము ఐదు మంది నుంచి ఉన్నాం ఆల్ కాంటాక్ట్ అయ్యే నిమిషం చేయాలి ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్ డిక్లరేషన్ చేసింది కదా ఏఎంఎంలుగా నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటామని చెప్పింది మళ్ళీ మీకు ఎందుకు రెగ్యులేషన్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే మేము ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా సార్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మేల్స్ ఉన్నారు మేల్ వర్కర్స్ కూడా వాళ్ళు రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిండ్రు కదా వాళ్ళేమి ఎగ్జామ్స్ రాయలే కదా సార్ వాళ్ళకేమి ఎగ్జామ్స్ ఏమి పెట్టలేదు కదా మరి మాకెందుకు ఇంత ధోరణి మగ మగవాళ్ళకు ఆడవాళ్ళకి ఇంత విపక్షత ఎందుకు చూపిస్తున్నారు మరి మమ్మల్ని కూడా అలాగే చేయండి మీరు చెప్పండి అరెస్ట్ నిరసనగా ఈరోజు చేపట్టరు ఎందుకు చేపట్టరు వాళ్ళ సెకండ్ ఏఎన్ఎంలు పనిచేస్తు కాంట్రాక్ట్ పని పనిచేస్తున్న ఏఎన్ఎంలు మొత్తం కూడా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కోసం ఆ రోజు ఉద్యమ వేదికల్లో ముఖ్యమంత్రి గారు నాకు నచ్చనటువంటిది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అని చెప్పేసి అన్నాడు ఆ అధికారానికి వస్తే వాటి వెంటనే రద్దు చేస్తున్నాడు దాంతోపాటు కరోనా విశాఖ విషపు కాలంలో అందరూ గ్రామాల కంపలు కొట్టుకొని కంచెలు ఏర్పాటు చేసుకుంటూ ప్రాణాలకు తెగించి భర్తలకు దూరంగా ఉంటే గ్రామాలు బహిష్కరణ చేసినా కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి వీళ్ళకంతా కూడా ఆ రోజు ఏం చెప్పినట్టే మీకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆమె మేరకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు దశాబ్దాల తరబడి కొట్లాడుతున్నారు రీసెంట్గా నిన్న అసెంబ్లీ సమావేశాలు మొన్న ప్రారంభమవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మా గోడు వినండి అని చెప్పేసి వీళ్ళ గోడు చెప్పుకోవడం కోసం ఇందిరా పార్క్ వెళ్తూ ఉంటే ఆడపిల్లలు అంటే చూడకుండా పోలీసు పోలీసులను ఉసికొలిపి రాత్రిపూట అర్ధరాత్రి పూట కూడా ఇంట్లో ఇండ్లకు చొరబడి మహిళ ఏఎన్ఎం కాంట్రాక్ట్ వర్కర్స్ మొత్తం కూడా అరెస్ట్ చేయడం అనేటటువంటిది వాళ్ళ సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతిలో ఉన్నది ఎన్ని నిర్బంధం పెట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పర్మనెంట్ కోసం ఏకైక డిమాండు పర్మనెంట్ కోసం నిన్న హైదరాబాద్లో పోయి కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది ఆ అక్రమ అరెస్టులకు నిరసనగా ఈరోజు అన్ని మహబూబ్ నగర్ కానీ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కలెక్టర్ల ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేము అడుగుతున్నటువంటిది ఏంటంటే ఇవాళ ఆరోగ్య తెలంగాణ అంటున్నావు బంగారు తెలంగాణ అంటున్నావు యావత్ భారతదేశం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తుందని చెప్పేసి అనేక అవార్డులు తీసుకున్నటువంటి హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక మానవతా దృక్పథంతులందరూ కూడా పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరం వీళ్ళకి వీళ్ళకంతా కూడా ఎగ్జామ్స్ పెడతామంటున్నారు నోటిఫికేషన్ వేస్తామంటున్నారు ఇప్పటికీ గ్రామాలలో దశాబ్దాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సేవ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ ఏజ్ బార్ అవుతున్నటువంటి వాళ్ళకి రాయలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే బేషరత్కి అందరినీ కూడా పర్మనెంట్ చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రానికి ఒక పెద్ద మంచిగా ఒక తండ్రిగా బాపుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మానవ దృపతిని ఆలోచించాలా లేకపోతే రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో అధికార పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్పడానికి కూడా వీళ్ళందరూ కూడా సిద్ధమవుతామని చెప్పేసి కోరుతా ఉన్నాం అయితే రాష్ట్రంలో రెండో ఏఎనెంలు ఏదైతే రెగ్యులేషర్ డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు నిన్న ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తూ అక్రమ అరెస్టులు మహిళలను చూ చూడకుండా కూడా అతి దారుణంగా అరెస్ట్ చేయడం జరిగిందని ఇక్కడ ఏఎం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏఎనెంలు అక్రమ అరెస్టు నిరసనగా ఈరోజు కలెక్టర్ కార్యక్రమం ముట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండో ఏఎనలను కూడా రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ఇప్పటివరకు చేసినా నోటిఫికేషన్లు వేస్తారు మేము ఇరవై ఏళ్ళ పైపాటి చేయడం మహిళలు ఉన్నాం ఏ విధంగా చదువుకోవాలో ఏ విధంగా నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయాలి మాకు రెగ్యులర్గా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఏఎన్ఎంను తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సీనితో రామ్కొండ ఆర్టీవీ మహబూబ్ నగర్